యాక్షన్. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ఆచార్య. సోషల్ మెసేజ్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది. కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రానికి మణిశర్మ గారు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ పాత్ర పేరు సిద్ధ అనేసి ఇప్పటికే రివీల్ చేశారు. అయితే ఆ పాత్రకు సంబంధించి కొత్త పోస్టర్ను సోమవారం విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ భుజంపై వెనుక నుంచి చిరంజీవి గారు చేయి వేసిన స్టిల్ అదిరిందనేసి చెప్పవచ్చు. చిరంజీవి గారి చేతికి ఎర్రటి గుడ్డ కట్టి ఉండగా రామ్ చరణ్ కు కాస్త దూరంలో AK-47 గన్ చెట్టుకు ఆంచి ఉంది. రామ్ చరణ్ డ్రెస్ ఆ గన్ బట్టి చూస్తే ఆయన నక్సలైట్ పాత్ర పోషిస్తున్నారనేసి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీనిపై రామ్ చరణ్ కూడా క్లారిటీ ఇచ్చారు. కామ్రేడ్ మూమెంట్ ఆచార్య సెట్స్ లో నాన్న చిరంజీవి కొరటాల శివ గారితో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను అనేసి పేర్కొన్నారు. కామ్రేడ్ అంటే ఇంకేముంది, తాను నక్సలైట్ పాత్ర పోషిస్తున్నానని రామ్ చరణ్ ఖరారు చేశారు. ఇక నిజానికి రామ్ చరణ్ స్టూడెంట్ లీడర్ రోల్లో నటిస్తారనేసి గతంలో వార్తలు వచ్చాయి. కానీ పోస్టర్తో ఆ వార్తలన్నిటికీ చెక్ పెట్టారు రామ్ చరణ్. ఇక RRR సినిమా కోసం క్లీన్ షేవ్లో కనిపించిన రామ్ చరణ్ ఇక ఆచార్య పోస్టర్లో మాత్రం గడ్డంతో కనిపిస్తున్నారు. ఏదేమైనా రామ్ చరణ్ తొలిసారి తన తండ్రి సినిమాలో నిడివి ఎక్కువ ఉన్న పాత్రలో సిద్ధ అనే పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఇక ఈ తండ్రి కొడుకులను వెండితెరపై చూడడానికి మెగా అభిమానులకు రెండు కళ్ళు సరిపోవు అనడంలో అతిశయోక్తి కాదు. ఇక అన్నట్లుగా సిద్ధ ఫస్ట్ లుక్ సిద్ధమవుతుంది. ఈ విషయం చెప్పడానికే ఈ పోస్టర్ను చిత్ర బృందం రిలీజ్ చేశారు. ఇక మొత్తానికి రామ్ చరణ్ సిద్ధ అనే నక్సలైట్గా కనిపిస్తారని, వీరికి చిరంజీవి నాయకుడిగా ఉంటారు అనేసి తెలుస్తుంది. ఇక March 27 రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా రామ్ చరణ్ సిద్ధ ఫస్ట్ లుక్ను చిత్ర బృందం రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో మెగా అభిమానులకు March 27 పెద్ద పండగనే చెప్పాలి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రామ్ చరణ్ ఫ్రీ లుక్ పోస్టర్స్ ఈ చిత్రంపై అంచనాలను పెంచగా, ఇక March 27 రామ్ చరణ్ ఆచార్య చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కానుంది అనేసి సమాచారం. ఇక ఈ విషయంపై చిత్ర బృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది అనేసి తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని May 13 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.